హైకోర్టు ఉత్తర్వుల తర్వాత జయకృష్ణ గారు నాతో పాటు లైవ్ లో ఉన్నారు. ఎస్ జయకృష్ణ గారు, మీ మీ పిటిషన్ లో ఏం పేర్కొన్నారు సుప్రీంకోర్టులో? నమస్తే అండి. యా నమస్తే అండి. యా నేను తెలంగాణ ఫైర్ వర్క్ డీలర్స్ అసోసియేషన్ తరఫున మేము ఈరోజు ఎస్ఎల్పి ఫైల్ జరగడం జరిగింది. ఇందులో మేము తీసుకున్న ప్రధాన అంశము, నిన్న మమ్మల్ని పార్టీ చేయలేదు. ఫస్ట్ వీఆర్ నాట్ అ పార్టీ టు ఎనీ ఆఫ్ ది రిట్ ప్రొసీడింగ్స్ అండ్ ఇంట్రీమ్ ఆర్డర్ వచ్చే టైం కల్లా మేము ఇంప్లీడ్ చేద్దాం అనుకునే లోపల ఇంట్రీమ్ ఆర్డర్ అయ్యింది. దిస్ ఇస్ నథింగ్ బట్ పూర్ సపరేషన్ ఆఫ్ ఫ్యాక్ట్ అంట. నేను పిటిషనర్ ఒక పిటిషనర్ గారికి పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కాకుండా తను చేసిన చర్య చూస్తే వాళ్ళు వేసిన కేసులో బేసిస్ లేదు, ఏం ఒక సైంటిఫిక్ రీజనింగ్ లేదు, ఒక రీసెర్చ్ ఓరియంటెడ్ గా లేకుండే అండ్ ప్యూర్లీ ఏదో ఒక లిటిగేషన్ వేద్దాము, ఒకటి ఏదో ఒక పీస్ ఆఫ్ మైండ్ లేకుండా క్రియేట్ చేద్దాం అన్నట్టు అనిపించింది. మరో ఎస్ఎల్పి నిన్న 8:55 కి ఫైల్ చేయడం జరిగింది అండ్ అర్ధరాత్రి అది ఆల్మోస్ట్ 3:30-4 o'clock కి రిజిస్ట్రార్స్ వాళ్ళంతా అక్కడ కూర్చుని, సిన్స్ ఇట్స్ అ సెన్సిటివ్ ఇష్యూ అండ్ అందరికి నేను ఒక అపీల్, మేము వేసినది ఏది ఒక మతం గురించి వేయలేదు, ఎందుకంటే క్లియర్ గా ఎన్జిటి ఆర్డర్ చదివితే ఇది కంప్లీట్ ఇయర్ వర్క్ ఉంది అండ్ మేము వేసింది కేవలం తెలంగాణ ఫైర్ వర్క్స్ డీలర్స్ అసోసియేషన్ ఒక బెనిఫిట్ కోసం. ఎందుకంటే ఈ రోజు నిన్న పేర్కొన్న జియో ఒక నెల కిందనే ప్రభుత్వం విడుదల చేసి ఉంటే ఈరోజు కొనడాలు ఉండవు, అమ్మడాలు ఉండవు. అండ్ కొంతమంది సౌండ్ పొల్యూషన్ గురించి మాట్లాడుతున్నారు. సౌండ్ పొల్యూషన్ అనేది అరైజ్ కాదు, ఎందుకంటే అంటే ఇక్కడ మన సబ్జెక్ట్ లో అరైజ్ కాదు ప్రస్తుతం. ఇది కోవిడ్ సిచ్యువేషన్ లో అస్వస్థతకు గురైతే ఆ అస్వస్థత నుండి ఎలా బయటపడాలి అనేది ఎన్జిటి నేషనల్ గ్రీన్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ సైంటిఫిక్ రీజన్ లేకుండా మేము వేయలేదు, వి హావ్ సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ ఆల్సో. యాక్చువల్లీ మేము ఇప్పుడు మీ అందరికి చెప్పేది ఏంటంటే గ్రీన్ క్రాకర్స్ అంటున్నారు. ఈ గ్రీన్ క్రాకర్స్ ఏంటో ఎవరికి అవగాహన లేదు. యాక్చువల్లీ ఏం జరిగిందంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ద్వారా మీకు ఒక కమిటీ ఫార్ములేషన్ అయ్యింది. ఒక కమిటీ ఫామ్ అయ్యి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అండ్ నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నాగపూర్, వీళ్ళు శివకాశిలో ఉన్నటువంటి ఎవరైతే మ్యానుఫ్యాక్చర్స్ ఉన్నారో కొన్ని కంపెనీస్ లైక్ స్టాండర్డ్, ఐఎన్, కాక్, ఇవన్నీ మనం చిన్నప్పటి నుంచి చూసుకున్న మార్కెట్ లో ఉన్నాయి. వీళ్ళందరికీ ఒక కొత్త పద్ధతిని, ఒక కొత్త ఫార్ములేషన్ ఇచ్చారు. ఈ ఫార్ములేషన్ ప్రకారం ఎమిషన్, ఐఎమ్ ఓన్లీ ఆన్ సైంటిఫిక్ ఇష్యూస్, ఎమిషన్ ఎక్కువ రాకుండా క్రాక్లింగ్ ఎక్కువయ్యేటట్టు. సో నేను ఇందాక పేర్కొన్నట్టు కొంతమంది కూడా నేను వేరే మిత్రులకు చెప్తున్నప్పుడు ఒక ఆహ్లాద వాతావరణంలో జరుపుకోవాలి ఏ పండుగ అయినా, ఎందుకంటే దివాళీ గురించే కాదు ఇది. ఇది దిస్ ఆర్డర్ ఇస్ కంటిన్యూయింగ్ టిల్ క్రిస్మస్. న్యూ ఇయర్ నైట్ ఎట్లా సెలబ్రేట్ చేయాలి అంత ఎంజైటీ ఒక దట్స్ అ వెరీ రీజన్డ్ ఆర్డర్ అనమాట వాళ్ళు పాస్ చేసింది. అండ్ మన హైకోర్టు వరకు వచ్చేసరికి ప్యూర్లీ సపరేషన్ ఆఫ్ రైట్. కోర్ట్ ముందు మేము పార్టీ మమ్మల్ని పార్టీ చేయలేదు. సెకండ్ థింగ్ దే డింట్ ఫైల్ ఎనీ సపోర్టింగ్ డాక్యుమెంట్. ఎక్కడ వాయిస్ కాలేదు, ఎలా అవుతుంది ఏంటని చెప్పలేదు. అండ్ కమింగ్ టు గ్రీన్, ఇప్పుడు నేను అన్న ఇందాక ఆ ట్రిబ్యునల్ ఆర్డర్ లో para 48 గైడ్ లైన్ స్టార్ట్ అవుతాయండి, అదే లాస్ట్ పారాగ్రాఫ్. అందులో ఏముందంటే వన్, ఎన్సీఆర్ గురించి మాట్లాడతారు, ఢిల్లీ గురించి కంప్లీట్ బ్యాన్. సెకండ్, ఎక్కడైతే పువర్ ఇంకా కొద్దిగా పువర్ ఏక్యూఐ ఉందో, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటాం ఏక్యూఐ, ఉన్న స్టేట్స్ ని విడగొట్టాలని చెప్పి సెంటర్ కి డైరెక్షన్. అలా చూసుకుంటే హైదరాబాద్ మోడరేట్ సిటీ కింద వస్తుంది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పరంగా. మనం అనుకుంటాం ఈ కాలుష్యం అనేది ఎక్కడైనా ఉంటది, అది వెహికులర్ కాలుష్యం అవ్వచ్చు లేదా ఇండస్ట్రీ నుంచి రావచ్చు ఏదైనా. ప్రభుత్వం చేసిన ఒక థింగ్ ఏంటంటే నేను చెప్పిన ఇందాక ఆ సర్టిఫికేషన్ చూసి ఆ రెండు ఇన్స్టిట్యూట్లు ఈ మ్యానుఫ్యాక్చర్స్ అందరికి సర్టిఫికేట్ ఏదైతే ఫార్ములేషన్ సర్టిఫికేట్ ఇచ్చి ఎమిషన్ తగ్గించి మోర్ క్లాక్లింగ్ ఇచ్చారో ఆ కాన్సెప్ట్ పై అదంతా పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ప్రభుత్వం ఇప్పుడున్న ఈ అసోసియేషన్ లో ఉన్న 160 మందికి లైసెన్స్లు ఇచ్చింది. ఓకే, ప్రభుత్వం నిన్న ప్రభుత్వం కూడా ఎన్జి నిన్న గవర్నమెంట్ ఫీడర్ గారు ఆఫీస్ నుండి, ఏజీ గారు ఆఫీస్ నుండి మాట్లాడుతూ ఎన్జిటి గైడ్ లైన్స్ మేము ఫాలో అవుతున్నాం అని కూడా కోర్టుకి చెప్పడం జరిగింది. సీ, ఒకటి ఒక విషయం చెప్పండి, హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చే ముందు రాష్ట్ర ప్రభుత్వ వాదన, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వాదన సరిగ్గా లేదు అన్న ఆరోపణలు ఉన్నాయి. ఒక అడ్వకేట్ గా మీరేం చెప్తారు వాస్తవమైనది? దానిలోకి వెళ్ళే ముందు అండి, ఇప్పుడు మనకి దివాళీ రేపే ఉంది కాబట్టి నేను నేను చెప్తాను, దాని గురించి కూడా చెప్తున్నాను, అదే చెప్పబోతున్నాను. ఇష్యూ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ మా క్లయింట్స్ ఎవరైతే డీలర్స్ ఉన్నారో, ఈ క్రాకర్ డీలర్స్, వీళ్ళందరిది పరిగణలో తీసుకుని లైసెన్స్డ్ గ్రీన్ క్రాకర్స్ అంటే గ్రీన్ ఫైర్ వర్క్స్ ని వెరిఫై చేసిన తర్వాతే లైసెన్స్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు ప్రభుత్వం వెళ్ళి రైడ్లు చేసినా వాళ్ళకి అన్సర్టిఫైడ్ లైసెన్స్ హోల్డర్స్ కనపడరు మా దగ్గర అయితే 160 మంది దగ్గర.
అండ్ ప్రభుత్వం నిజంగానే ఆ లైసెన్స్ ఇచ్చే ముందు ఆలోచించాలి. నిన్న జియో పాస్ చేశారు ఇమీడియట్ మార్నింగ్, అది లైట్ లోకి వచ్చింది 1777 నిన్న డేట్ పైన ఉన్న జియో. ఆ జియో ఇప్పుడు ఈ హైకోర్టు ఆర్డర్ ఒకవేళ మోడిఫై అయితే జియో కూడా పోయింది. ఇంకా ఎందుకు రెస్ట్రిక్ట్ చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. ప్రస్తుతం ఇంకా రెస్ట్రిక్షన్స్ నాకు ఇప్పటికీ కాల్స్ వస్తున్నాయి సార్, అది ఎలా కమ్యూనికేట్ చేయాలి, డీజీపీ గారికి ఎలా కమ్యూనికేట్ చేయాలి. అందరికీ ఒక మాట చెప్దాం అనుకున్నా అండి, కోర్ట్ ఆర్డర్ అనేది మియర్ ఇంటిమేషన్ ఇది నా, ఎవరెళ్ళి ఒక కోర్ట్ ఆర్డర్ చూపించినా అది ఒక పబ్లిక్ డాక్యుమెంట్. నాకు సర్వీస్ అవ్వలేదు, నాకు అది హైకోర్టు నుండే రావాలి, సుప్రీంకోర్టు నుండే రావాలి అంటే చాలా కష్టం. మేము ఎందుకు ఆ ఆర్డర్స్ అంత ఇమీడియట్ ఆర్డర్స్, ఈ ఆర్డర్ కూడా రిలీజ్ అయింది మీరు చదివే ఉంటారు. సో ఎన్జీటీ ఆర్డర్ ని ఎక్స్ట్రాక్ట్ అందులో కంప్లీట్ గా పెట్టారు. ప్రభుత్వం ఒక పక్కన లైసెన్స్లు ఇచ్చి మొత్తం వెరిఫికేషన్ అయిన తర్వాత ప్రస్తుతం చేస్తున్న పని తప్పు అంటున్నాం. అంతకుముందు కంప్లీట్ గా సైంటిఫిక్ వెళ్ళింది ప్రభుత్వం, సడన్ ఎందుకు మారింది అనేది మాకు కూడా ఒక ఇది నిన్న నైట్ స్ట్రైక్ అయింది. ఏంటండి సంథింగ్ ఏదో జరుగుతోంది అని అంటారా? ఇది అందరికున్నదేనండి, ఇది పొలిటికల్ అనే నేను మాట్లాడను, బికాజ్ రిలీజియస్ అని మాట్లాడను. ఐ రెస్పెక్ట్ సుప్రీం కోర్టు. మీరు చాలా క్లియర్ గా చెప్తున్నారు ప్రభుత్వమే లైసెన్స్ ఇచ్చింది షాపులు పెట్టుకోండి అని. లైసెన్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ నిన్న ప్రభుత్వమే ప్రెస్ మీట్ పెట్టి మేమే కేసులు పెడతాం, షాప్స్ క్లోజ్ చేయాలి అన్నారు. తెచ్చుకున్న వాళ్ళ సరుకంతా ఏమైపోవాలి? ఇది ఖచ్చితంగా బేసిక్ క్వశ్చన్. అవునండి, ఆర్టికల్ 5B ఆఫ్ పార్ట్ 1 ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ రూల్స్ 2008 చాప్టర్ 4 కింద, షెడ్యూల్ 4 కింద లైసెన్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, సైంటిఫిక్ రీసెర్చ్ కాకుండా లైసెన్స్లు ఇస్తారా? ఇవ్వరు. సరే, దాన్ని దేని బేస్ చేసుకుని ఇచ్చారు? వాళ్ళు కంప్లీట్ గా నేను చెప్పిన 2 ఇన్స్టిట్యూషన్, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అండ్ నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నాగ్పూర్, వీళ్ళిద్దరు సర్టిఫై చేశారు. అక్కడ ఉన్న కంపెనీస్ అన్ని ఇప్పుడు మీకు ఒకటి చెప్తున్నాను, యాజ్ సింపుల్ యాజ్ ఇట్, ఇప్పుడు అంతా సింగిల్ విండో సిస్టమ్ అయిపోయింది. ఎక్కడ దాయడానికి ఏం లేదు, ఎటువంటి ఫ్రాడ్ జరగను కూడా జరగలేదు, ఎందుకంటే గ్రీన్ క్రాకర్స్ బయటకే రావు. స్టేట్ బార్డర్ దాటాయండి, తమిళనాడు నుండి తెలంగాణలోకి ఎలా వస్తాయి బార్డర్ లోని ఇల్లీగల్? ఇది మన ఇలా చేతిలో పెట్టుకుని వచ్చే ప్రోడక్ట్ అండి, కంపల్సరీ కొన్ని టన్నుల బరువుతో రావాలి. అవును, ఇక్కడ జరుగుతున్న సందర్భాన్ని అందరు రకరకాల దాంతో ముడిపెడుతున్నారు. కానీ మేం వెరీ క్లియర్, ఇది సర్వమతాలు చేసుకోవాల్సిన పండగ. ఏ పండగ అయినా, ఏ పండగ అయినా సరే, ఇప్పుడు ఈ కరోనా సిచ్యువేషన్ లో, ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో ఈ వాయు కాలుష్యం పెరిగి కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది అని ప్రభుత్వం ఆలోచిస్తోందేమో, అలా అనుకోవడానికి వీల్లేదా? అలా అనడానికి అసలు వీల్లేదండి, ఎందుకంటే అందరికి ఒక పబ్లిక్ డాక్యుమెంట్ మీ ముందున్నప్పుడు చట్టం ఏందో ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. అది ఒక్కళ్ళ చేతిలో చుట్టం కాదు. ఇప్పుడు రాజ్యాంగం తెలియదు అంటే లోపలేస్తారు మనం 100%. మనిషిని ముట్టుకోకూడదు, కొట్టకూడదు, చంపకూడదు అని ఒకళ్ళు నేర్పాల్సిన అవసరం లేదు. గ్రీన్ లైట్ కే ఆగా వెళ్ళాలి, రెడ్ లైట్ కాగాలి అనేది బేసిక్ నాలెడ్జ్. సో అలాగే ఏదన్నా జరుగుతున్నప్పుడు మనం కూడా అవగాహనగా ప్రతి డాక్యుమెంట్ ని వెరిఫై చేసుకుని మాట్లాడే ముందు, ముందుకెళ్లే ముందు, ఎందుకు కోర్టులలో చెక్ పడుతుంది అండి అందరికి? అంత సవ్యంగా జరుగుతున్నప్పుడు చెక్కే రాదు. సో ఎక్కడైనా చెక్ పడుతుంది. ఓకే జయరామ్ గారు.